అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ ట్వంటీ మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్ విసిరిన నూట అరవై ఐదు పరుగుల లక్ష్యాన్ని పదిహేడు పాయింట్ ఐదు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది కెప్టెన్ విరాట్ కోహ్లీ డెబ్బై మూడు పరుగుల నాట్అవుట్ తో విలువైన ఇన్నింగ్స్ ఆడడం ఈ మ్యాచ్ లో హైలైట్ అంతకు ముందు టీమిండియా టాస్ గెలిచి ఇంగ్లాండ్ కు బ్యాటింగ్ ను అప్పగించింది జాసన్ రాయ్ మోర్గన్ రాణించడంతో ఇంగ్లాండ్ ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం లక్ష చేదంలో ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ వికెట్ పడిన తొలి అంతర్జాతీయ టీ ట్వంటీ ఆడుతున్న ఇషాన్ కిషాన్ దాటిగా ఆడి సాధించాడు ఇషాన్ కిషన్ కేవలం ముప్పై రెండు బంతుల్లోని ఐదు ఫోర్లు నాలుగు సిక్స్ లతో యాభై ఆరు పరుగులు చేశాడు ఆడుతున్నది తొలి అంతర్జాతీయ మ్యాచ్ అన్న బెరుకే లేకుండా బ్యాటు తో జులిపించాడు ప్రత్యర్థి జట్టులో స్టార్ బౌలర్లు ఉన్నా కూడా అతడిలో ఏమాత్రం ఒత్తిడే కనిపించలేదు తాను కొడుతున్న సిక్సర్లను చూసి విరాట్ కోహ్లీ గ్రౌండ్ లోనే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు అలాగే మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషాన్ పై విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు మ్యాచ్ లో ఇషాన్ నా కళ్ళ ముందు మెరుపులతో ఇంగ్లాండ్ బౌలర్లపై ధాటిగా ఎదురొడ్డుతున్న తీరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యమేసింది తాను ఎంతో నైపుణ్యం లా అలాగే సీనియర్ ఆటగాడి మాదిరి ఎంత అద్భుత వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడో అంటూ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు అలాగే ఇషాన్ కిషాన్ తాను ఆరంభంలో దాటిగా ఆడటం వల్లే ఈ మ్యాచ్ లో సునాయాస విజయానికి కారణమయ్యాడని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు అలాగే మా బౌలర్ల ప్రదర్శన కూడా అద్భుతంగానే ఉందని చెప్పాలి ఇక్కడ నుంచి మేము సిరీస్ ను గెలవటమే లక్ష్యంగా ముందుకు సాగుతామని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు